చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం, తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది. అంటే మరి హోం మంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లు అయితే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించాలని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు, కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా చంపేసినా రేప్ చేసినామంటూ హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకున్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూసారు గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి వాళ్ళని కొట్టి లీవ్లు ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. గాని ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమరులో 9 ఏళ్ల పాప ముక్కలు ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడు గాని, హోంమంత్రికి గాని, లోకేష్ గాని అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం ఎలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకుని వచ్చి అమ్మాయి చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకుని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈరోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పుంగునూరుకి. మరి ఎందుకు మీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్లలేదు, ముచ్చుమర్రికి ఎందుకు వెళ్లలేదు, గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్లలేదు, అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్లలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు, వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు, మహిళా భద్రత కోసం ఒక్క జీవం తీసుకురాలేదు, మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి, అలాంటి వాళ్లే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని,
అలాగే స్పెషల్ కోర్ట్స్ ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది, పొంగునూరులో 7 ఏళ్ల ఆ పసిబాలికని చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటైపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటైపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి. టవర్ డంప్ తీసుకొచ్చారు. వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనార్టీకి సంబంధించిన మత పెద్దలు కానీ పెద్దలు కానీ సుమారుగా 100 మందికి పైగా, అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టశాస్త్రం అమ్మాయి మనకి సమ్మతి తేలటం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్గా ఎస్పీ గారితో మాట్లాడటం, అఫీషియల్గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం, మంత్రి గారు కానీ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది, ఎంతవరకు వచ్చింది, నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుగా ఒక 5 ఆరుగురిని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక 3 ముగ్గురిని అరెస్ట్ చూపించే పరిస్థితి ఈరోజు వచ్చాం. ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, చాలా సెన్సిటివ్గా ఉండే ఇష్యూ. ఆ సెన్సిటివ్గా ఉండే ఇష్యూని కూడా విత్ ఇన్ డేస్ లోని ఛేదించి ఈ రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3 ముగ్గురిని అరెస్ట్ చూపించి ఈరోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి. ఏమంటే ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వచ్చి ఒక మగపిల్లడు ఏడిపించాడంటేనే ఇంటికి వెళ్ళి అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది, బాధపడుతుంది. ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు. అటువంటి రోజు ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలికనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈరోజు? ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు, ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది, ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, అరే అయ్యం రా అయ్యాను వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమాక. నీ హయాంలో సుమారు కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి, నీ సొంత కాన్షియన్స్ పులివెందుల కాన్షియన్సీలోనే నాగమ్మ నా కావడిని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు, ఈ రోజు వరకు దాని అతిగతి లేదు నీ సొంత నియోజకవర్గం. నీ నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు. 5 సంవత్సరాలు మీరు అన్న మిస్బా వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది ఈ రోజు మాట్లాడడానికి. అంటే విషయం ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా చంపేస్తున్నా అత్యాచారాలు చేస్తున్నా, మీరు తెలుసా మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి, ఇంతమంది అమ్మాయిలను చంపేశారు, ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు, నా పిల్లకి మామూలుగా చనిపోయింది, అతి క్రూరంగా చంపేశారని నా తల్లిదండ్రులు బాధపడతా ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు. కేవలం రాజకీయాలకి చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీలు ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు. అందుకే నేను అప్పీల్ పెడుతున్నా, జన ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా, 12 బృందాలు ఏర్పాటు చేయడమే కాదు, క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి, డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి, టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా విత్ ఇన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే, అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే, అలా మానేసుకొని అది చూసి ఓర్వలేక దీన్ని కూడా రాజకీయం చేయడానికి పక్కపక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టేది ఏంది?
నాకు అర్థం కావట్లే. ఏ వచ్చి సహాయం చేయండి, అమ్మాయికి భరోసాగా నిలబడండి ఒక రోజు వచ్చి, అంతే తప్పించి ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.